స్వాగతం నా కామెడీ షోలో. ఇప్పుడు 30 రోజుల్లో ఏ భాషైనా నేర్చుకోవచ్చు అని విన్నా గానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని చెప్పే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అది చెప్పడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు ఒక లవ్ గురు. ఇంతకీ అతను ఎవరు, ఎవరికి చెప్తున్నారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ స్టడీ గాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీమ్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేసుకున్నా. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ప్రపంచంలో ఏ ఇద్దరిని కలిపేదైనా ప్రేమ. అందులో అమ్మ చూపించే ప్రేమ అంతులేనిది, నాన్న చూపించే ప్రేమ వెలకట్టలేనిది. అన్నిటికంటే క్లిష్టమైన ప్రేమ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ. సో మా ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది నాకు, నేను ప్రేమించిన అమ్మాయికి మధ్యలో వచ్చిన సమస్య వల్ల మాకు 30 రోజులు మాత్రమే టైం ఉంది. సో ఈ 30 రోజుల్లో ఎలా ప్రేమించాలి అనేదే మా ప్రశ్న, అది అడుగుదామని ఇక్కడికి వచ్చాను. సో మేడం గారికి తెలుసుండొచ్చు లవ్ టిప్స్ ఇస్తారు, రష్మి గారికి తెలుసుండొచ్చు లవ్ టిప్స్ ఇస్తారు, లేకపోతే మా బ్యాచ్ అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇచ్చేస్తారు. అందరికన్నా సుధీర్ అడిగితే మొత్తం చెప్తాడు. అక్క లవ్ టిప్స్ కాదు రోజా గారు, కాదా మీరు ఇంకా హోప్స్ పెట్టుకున్నారు. ఓ అమ్మాయి వారానికి పడుతుంది, లేదా నెలకి పడుతుంది, లేదా ఓ సంవత్సరానికి పడుతుంది, కానీ ఎప్పటికైనా అమ్మాయి పడుతుంది, పడి తీరాల్సిందే. నాకు సంవత్సరం అంత టైం లేదు, నాకు 30 రోజులు మాత్రమే టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ అందమైన అమ్మాయి ఉందను, ఫర్ సపోజ్ ఓ అందమైన అమ్మాయి ఉంది. అదేంటి నేను అందమైన అమ్మాయి కాదా? మరి అలా మొహం మీదకి వచ్చేసి భయం వేస్తుంది. Yes, you are the most beautiful alien, angel. 30 రోజుల్లో ఎలా ప్రేమించాలని మీరు నేర్పిస్తారన్నమాట. నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఆఫ్ కోర్స్ రష్మి, టెల్ మీ. ఎలా చెప్పాలి? తెలుగులో చెప్పేసే నాకు అర్థం అవుతుంది. సో ఏంటంటే, ఒకడు నా వెంట పడుతున్నాడు 7 సంవత్సరాల నుంచి. పిచ్చి ప్రేమ అన్నమాట. ఓకే, ఎలా చెప్పాలి ఇప్పుడు? ఇంతకి ఏం కావాలి, ఏం చేయాలి అంటే, ఆ ఎదుని ఎలా వదిలించుకోవాలని నేను ఏం చేయాలి? చప్పుతో కొట్టే కూడా అచ్చు వచ్చినంత వరకు కొట్టించుకుంటున్నాడు. టాటూ అనుకుంటున్నాడు, ఇంకా నయ్య మొహం మీద ఉమ్మితే ఫేస్ ప్యాక్ అనుకుని రుద్దుకుంటున్నాడు. ఎవడా మహానుభావుడు? కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చుప్పుల నల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు. స్టెప్ అంత బాగా నచ్చిందా? మొత్తం ఏం ఇచ్చారు? లేదు, సెట్ క్లీన్ చేయిస్తున్నాడు. అంతసేపు కష్టపడ్డావు, ఆ పంచి పాప ఆయనకి ఇవ్వచ్చు కదా? ఏ ఒకటి కూడా నాకు ఇవ్వండి. మేడం వేస్తే బాగుంటుంది, ప్రోమోలో ఉంటుంది. సరే ఇప్పుడు ఏంటి, 30 దాటాక ప్రేమించుకోవడం ఎలాగా? అంతేగా, 30 దాటాక కాదు. రోజుల్లో ప్రేమించడం ఎలా అబ్బయ్యా? ఇంకా 12 దాటే కనలేదు. సరే 30 రోజులు అయినా పర్లేదు, ఎంతైనా పర్లేదు బయ్యా, ఏదో ఒకటి చేసి రష్మి సెట్ చేయబే. మనకి ముక్కు పగిలిద్ది, సెట్ చేయడం అంటారు, ప్రేమించడం అంటారు. సరే ఏదో ఒకటి చేయి, కానీ నాకు కావాలి. ఎలాగనిపిస్తాను నేను? అలా కాదు బే, మనకి 30 కాదు, ఇంక ఎక్కువ అయినా పర్లా, కొంచెం గట్టిగా ట్రై చేస్తాం. మనం ట్రై చేస్తే మనకి అంటే, ఇందులో ట్రై చేయడానికి లేదు, ఫస్ట్ లెసన్ నెంబర్ 1, కొంచెం ఎమోషనల్ గా ట్రై చేయాలి ఫస్ట్. ఎమోషనల్ గా? ఎస్. మెంటల్ ఎక్కిస్తా చూడు, ఇప్పుడు మామూలు ఉండదు. రష్మి, 7 ఇన్స్ నుంచి తిరుగుతున్నాను, చాలా డైలాగులు చెప్పాను, చాలా ప్రోమోల్లో ఇద్దరం, కానీ ఒప్పుకోకపోతే చచ్చిపోతా రష్మి. చాలా ఎమోషన్ తో ఉన్నా, చాలా ఫీల్ లో ఉన్నా, ప్లీజ్ టెన్షన్ పడదు. 1 2 అయ్యా కొంచెం 3 అప్ మెల్లగా. 3 3 3 చెప్పు చెప్పు. 7 ఇయర్స్ ఆగా, 2 నిమిషాలు ఆగలేదు. ఏం ఆగుతా, బోర్ కొట్టేసి
అనుకున్నారా? అదేదో త్రీ అనేవా, వెయిట్ చేస్తున్నాడా? చూడు మంచి లాంగ్ డ్రెస్ వేసుకున్నాను, రక్తం పడితే ఫ్లోర్ నిండా పాడవుతుంది, నా డ్రెస్ పాడవుతుంది, కొంచెం పక్కిల్లు కోసుకో. ఏంటి భయ్యా, ఏంటి చెప్పింది అవడ డ్రెస్ పాడుకుంటానంటే కూడా రియాక్షన్ లేదండి భయ్యా. వద్దు ఇలాంటివి ట్రై చేయకూడదు, అందుకే ఇలా బ్లాక్ మెయిల్ చేయకూడదు మనం. ఇంకేం చేయాలి చెప్పు. ఈసారి ఏం లేదు బ్రో, లోపల నుంచి ఫీలో, లోపల నుంచి ఫీలో, లోపల నుంచి. ఇక రామప్రసాద్ నువ్వు రాసిన దానికంటే మేడం రాసినవి బాగున్నాయి. లోపల నుంచి బాగా ఫీల్ అవ్వాలి, లోపల నుంచి ఫీల్ అవుతున్నా ఫుల్ గా. ఇగో అమ్మాయి పిక్చర్ ఇక్కడ రావాలి, పిక్చర్ రావాలి. కళ్ళు మూసుకుంటే అమ్మాయి కనపడాలి, అమ్మాయి కనపడాలి. ఎస్, అమ్మాయినే తలుచుకుంటూ ఉండు. ఇగో రెండు సేమ్ ఉండాలి, ఆశకి అద్దు ఉండాలి. ప్రదీప్ ఒకే ఫేస్ రావాలంటే ఎట్లా వస్తుంది? వస్తుంది, అదే వస్తుంది. ఒకరి కళ్ళు, ఒకరి లిప్స్, ఒకరి ముక్కు, ఒకరి చెవులు అలా మిక్స్ అయి వస్తాయి. ఆ పిక్చర్స్ లో ఎత్తుకుతున్నాడు. సేమ్ పిక్చర్ ఉండాలి, మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ 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 కనుషం బాగా ఫీల్ అవుతున్నా. కాన్సన్ట్రేషన్. బా ఫోన్ ఫోన్. హలో రాధా, నేను రష్మి తలుచుకుంటున్నా, మళ్ళీ చేస్తాను బాయ్. అరే 30 రోజులు కాదు కదా, ఇంకో 30 ఏళ్ళైనా ఆవిడ పడదు నీకు. దేనికి భయ్యా? ఇప్పుడే కదా ఎమోషనల్ ఫీల్ అవుతాం, మళ్ళీ రాధా అంటా. రాధా ఎవరు? రాధేవర్ మధ్యలో యాక్టింగ్ లో డౌట్స్ ఉన్నాయంట. ఎలాంటి యాక్టింగ్? అదే నీకు ఆల్రెడీ రాధా రమేష్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను వైలిన్ వాయిస్తారు కత్తితో. ఏ స్టేజ్ లో దొరికితే వాళ్ళు అంతే. నువ్వు అలా అనొద్దు, హృదయం పగిలిపోద్ది. అనవసరంగా ఫోటోలన్నీ బయటపడిపోతాయి. బ్రో ఇలా కాదులే, నేను అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకి వెళ్దాం. ఆ సినిమా చూద్దాం, చూసాక నీకు ఏం అర్థం అవుతుందో దాన్ని బట్టి చేద్దాం. ఇద్దరే కదా మన వాళ్ళందరూ పిలుద్దాం, ఫోన్ చేసి వచ్చేస్తారు థియేటర్కి. అంతే, థియేటర్ రండి. ఎవడు గురించి చెప్తున్నాడు? ఆయన నంబర్ వన్. ఎవరు సార్? ఆయన గారే నంబర్ వన్ అంతే. మీరు సాంగ్ వస్తుంది ఇప్పుడు. ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేతూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా, నీ నవ్వుకు సరిపోదంటున్నా. ముందే నడిచేటి హలో, థియేటర్ లో ఉన్నారా? సినిమా సూపర్, అదిరిపోయింది. సూపర్ సూపర్, మళ్ళీ చేస్తా. వచ్చి గంట అయింది, వస్తాడు వస్తాడు అన్నారు, సినిమా అవుతుంది, రండి కూర్చోండి. మీరు మేకు వస్తే అలాగా కనపడాలి కదా. ఆయన 2 నిమిషాలే మాట్లాడాడు, ఈయన 10 నిమిషాలు సినిమా ఆపాడు. ఆయన గారు వస్తారు. ఆయన ఆపమంటున్నావా? పక్కనే పెట్టుకొని గుర్తుపట్టకుండా వస్తాడంటే నీ పక్కన ఏమో తెలుసు. ఎందుకే అసలు ఫైట్ ఫైట్ వస్తుంది. నా సినిమాలో ఫైట్ ఉందా? నాకే తెలియదు. నా కళ్ళతో చూడాలి ఉండే ఫైట్. కొంచెంసేపు వెనకాల కూర్చోరా, నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, ముందు పంపివా. అవునా, చూడు ఈ సీన్ బాగుంటుంది, చూడు ఈ సీన్ బాగుంటుందా? చూస్తున్నా. సినిమా మాట్లాడతాడు. సారీ సార్.
మాట్లాడుకున్నాడు కానీ వెనక్కి వెళ్ళి రామప్రసాద్ ముందుకొచ్చి సార్ డాన్స్ ఎరగొట్టారు సార్ ప్రదీప్ గారు. సార్ మీరు హీరో కదా సార్ ఒక సెల్ఫీ సార్ మీరు వద్దులేండి సార్. మేనేజర్ రూమ్ ఉంది అయిపోయింది ఈడ నంబర్ వన్ వెళ్ళరు ఇందాల నుంచి ఆడు ఈడ అంటున్నావు పక్కన వాళ్ళు చూసాం ఎంతకి అమ్మో కమలాసం వచ్చేసాడు ఇవాళే కదా భయ్ రిలీజ్ అయింది నెల రోజులు చూస్తానన్నా నెల రోజులు చూస్తా అంటా ముప్పై రోజులు థ్యాంక్ యూ అన్నయ్య ముప్పై రోజులు ప్రేమించడం ఎలా అది అందరం ముప్పై రోజులు అవడతా అంతే ఆకాశం ఇద్దామనుకున్నా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను ఈ రోజు ఎప్పుడొస్తుంది ఇంత మంచి 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 ఒకేషన్ వల్ల రావడం ఇస్ సచ్ ఎ గుడ్ న్యూస్ కంగ్రాచులేషన్స్ ప్రదీప్ థాంక్యూ రోజుల్లో ప్రేమించడం ఎలా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ద హోల్ టీమ్ జబర్దస్త్ గానీ ఎక్స్ట్రా జబర్దస్త్ గానీ ఫ్రెండ్స్ అంతా కలిసి నా సినిమాని ఇలా ప్రమోట్ చేయడానికి నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చినందుకు ఫస్ట్లీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఈ సినిమా నుంచి మన ఆడియన్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏం వావు కాదు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా ఓ రెండున్నర గంటల పాటు ఎంటర్టైన్ అవ్వడానికి అండ్ ఈ మూవీ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంటికి పాది హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. ఇంతమంది ఆర్టిస్ట్లు కలిసి చేస్తే ఇంకేముంది అసలు కన్నుల పండుగగా ఉంది అండ్ సీను నువ్వు హైలైట్ పర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది చాలా నేచురల్ గా ఉంది థాంక్ యూ. అండ్ ప్రదీప్ నీ కళ నెరవేరిందని అనిపిస్తుంది నాకు జీన్స్ షో 31st night సో మీ ఫాదర్ మీరు వచ్చారు సెలబ్రిటీ రౌండ్ లో అప్పుడు మీ డాడీ చెప్పారు ఇంజనీర్ గా చూడాలని చదివిస్తే అబ్బాయికి సినిమా అంటే ఇష్టం అందుకే వదిలేసాము అని. సో ఈ రోజు నిజంగా మీ డాడీ గర్వపడుతుంటాడు మీరంతా హీరోలు హీరోయిన్లు అనసూయ రష్మి అంతా హీరోయిన్స్ గా ప్రదీప్ అండ్ త్రీ మంకీస్ లో మన రామ్ ప్రసాద్ అండ్ సీను అందరూ అలా సినిమాల్లో వచ్చి సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. సాంగే ఇన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయంటే ఖచ్చితంగా నీ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది.